అసలు ఇది మొదలైనదే దేశభక్తితో మొదలైంది. మహారాష్ట్రలోని బాలగంగాధర తిలక్ గారు ఉన్న సమయంలో ఒకనొక సమయంలో బ్రిటిష్ వారు బయటికి రాకుండా చేసిన సమయంలోని బయటికి ఏ విధంగా రావాలో తెలియక ఇంట్లో నుండి బయటకు ఏ విధంగా రావాలో తెలియక జై అంటే గణపతి బప్ప భోరియా అనుకుంటూ వినాయకుడిని పట్టుకుంటూ ఒక ఊరేగింపుగా మొదలుపెట్టారు మహారాష్ట్ర పూనాలో. మాత్రం అరుస్తారు కాబట్టి గణపతి పేరు చెప్తే వందరు కానీ అలా మొదలుపెట్టి ఈ ఊరే దేశభక్తి అక్కడ నుండి ఆరంభం. అంటే మన వినాయకుడే మొట్టమొదటి మనకు స్వతంత్రం ఇవ్వడానికి కారకుడు కూడా అక్కడ వినాయకుడే చెప్పడానికి అవకాశం అనమాట. ఆ విధంగా మొదలుపెట్టి ఆ పూజా విధానం అనేది మనం వీధుల్లోని పెట్టుకోవడం, వీధుల్లో చక్కగా దాన్ని ఆడుతూ పాడుతూ పిల్లలు కానీ దేశభక్తి ఉన్న వ్యక్తులే కాదు విద్యార్థులే కాదు ప్రతి ఒక్కరూ చేయవలసిన పండుగగా మనం ఇది వినాయకుడు పండుగ చెప్పి ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా వినాయకుడు పూజ చేసేటప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఇవన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే నలుగురిని కలుపుకుని చేసేదే తత్వం అంత ఇంకేం లేదు. అక్కడ వినాయకుడిలో ఉన్నది కూడా ఆ తత్వమే. పెద్ద చిన్న ముసలి ఇంకా పాప ఇంకేమీ లేదు. పుట్టగానే ముందు వినాయకుడు స్వరూపం అనుకుంటారు ఎవరైనా చిన్నపిల్లడు పుట్టగానే. వాడు ఎక్కడ నుండి పుడతాడు? మూలాధారంలో అక్కడ కేతు అంటే జ్యోతిష్ శాస్త్రం గురించి కూడా ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే కేతుకి అధిష్టాన దేవి గణపతి అంటారన్నమాట మన శాస్త్రంలో చెప్పేది కూడా అన్నమాట. ఆ కేతు ఎక్కడ ఉంటాడంటే ఈ మూలాధారంలో ఉంటారు తల్లి గర్భంలో నుండి ఎక్కడైతే మనం కట్ చేస్తాము అంటే ఇప్పుడు వేగు తెలుస్తాం నాభి స్థానం ఏది ఉందో అక్కడ ఉండేది గణపతి అంటారు. 9 గ్రహాలలో గణపతి అనే గ్రహం అక్కడ ఉంటాడని చెప్తారన్నమాట. 4 గ్రహాలు పాజిటివ్ 4 నెగిటివ్గా పనిచేస్తుంటే ఆ కేతు అక్కడ మొట్టమొదటి మోక్షం ఇచ్చేదే అక్కడ కట్ చేయడం. అంటే భగవంతుడు మనకు మోక్ష మార్గం మొట్టమొదటి చూపించాడు తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ పేగు తెచ్చేటప్పుడే. అలా ఇస్తూ అంటాడంట ఈ భూలోకం నేను పంపిస్తున్నానైనా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి భగవత్ తత్వాన్ని తెలుసుకుని భగవంతుడిలో కలవడానికి చేసే మార్గం ఒక మానవ జన్మ తప్ప ఇంకేమీ కాదు. ఈ ప్రకృతిలో అన్నీ నేర్చుకో. ఆ నేర్చుకోవడానికి వినాయక తత్వాన్ని తెలుసుకో. తెలుసుకుంటూ చక్కగా ఆ వినాయక నామస్మరణ చేసుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి చేసే ప్రయత్నముల మార్గంగా మీరు చేయాలని చెప్పి ఆ యొక్క భగవత్ తత్వాన్ని గణపతి తత్వం అంతా మనం చెప్పేది అది. ప్రసాదాలు కూడా మనకి ఏంటంటే పనసాకులతో పూర్వకాలంలోని ఈ ప్రసాదాలు చేసేవారు ఉడికించి పెట్టేవారు వినాయకుడికి నైవేద్యంగా కూడా. మనం ఇప్పుడు ఇడ్లీ తీసుకుంటాం కదా ఇడ్లీ పిండి లేకుంటుంది కదా వర్షాకాలం క్రిములు వస్తాయి వైరల్ బాగా పెరిగేటువంటి సందర్భం కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్త అలాగ పిండి పదార్థాలు చేయడము చేసే అందరూ పెట్టడం చూసేవారు. మనం ఇప్పుడు కూడా నైవేద్యం ఇప్పుడు మా ఇళ్లలో కూడా మేము అలాగే తీసుకొచ్చి చేస్తుంటాం. సహజంగా ఇళ్ళలో అలాగే జరుగుతుంటాయి కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇవన్నీ మారిపోయి సిస్టమ్ అంతా మారింది. ప్రసాదాలు అంటే ఓహో ఆడావిడిగా ఇప్పుడు బయట చేసే ప్రసాదాలు కూడా చూస్తుంటే అసలు స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కాకుండా అన్నీ పెడుతున్నారు వెరైటీగాను. బట్ ఈ ఉడికించిన పదార్థాలు ఆయనకి చాలా ఇష్టం ఉండాలనుకోండి ఇవన్నీ కూడా ఇష్టం కాబట్టి ఆ రకంగా చేసుకున్న ఉడికిన పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే వ్రతం అక్కడ వర్ష ఋతువు కూడా మారుతుంది మారుతున్న దగ్గర ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి. ప్రకృతి మనం తీసుకున్న ప్రతి ఒక్క వస్తువు ఔషధమైన కూరుతమైన వస్తువులు కాబట్టి వాటిని ఎప్పుడైతే మనం పూజ చేస్తామో అలాగే పదార్థాలు కూడా ఉడికించిన పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాం. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్య సూత్రాలు ఎన్నో వినాయకుడి ద్వారా మనకు తెలియడం అంటూ జరుగుతుంది అనమాట. ఆత్మకి పరమాత్మకి అనుసంధానం చేసేది ఎలాగనే విషయాన్ని చాలా విశేషం మధ్యలో వచ్చేది మధ్యలోనే వచ్చి మధ్యలోనే మనం వెళ్ళిపోతాం వినాయకుడిలాగా తయారవుతాం చక్కగా పూజ చేసుకుంటాం మళ్ళీ 9వ రోజు ఏ విధంగా మనం నిమజ్జనం చేస్తాం అదేవిధంగా మన శరీరం కూడా అంతే అని ఒక విశేషంగా చెప్పడంలో కూడా ఇందులో అంతరార్థం ఉంది కాబట్టి